వెల్కమ్ టు స్పెషల్ టైం. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమిని కలలో కూడా కేటీఆర్ కేసీఆర్ ఊహించలేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే, కానీ అభ్యర్థి మాత్రమే ఓడితే ఈ చర్చ ఉండేది కాదు. 175 మంది రైతుల నామినేషన్, నోటాతో కలిపి 186 మంది బరిలో ఉండడం పక్కా కారణం. అయితే మరో కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కావడం మరో కారణం. అయితే ఈ ఓటమికి కారణం పసుపు రైతులే అని స్థానిక ఎమ్మెల్యేలు అనగా, అసలు కారణం సొంత పార్టీ ఎమ్మెల్యేల వెన్నుపోటు అని లెక్కలు చెప్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అన్నీ తానై పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేకుండా చూస్తున్నా ఓటమి పరాభవం తప్పలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బిగ్గాల గణేష్ గుప్తకు సుమారు 71,000 ఓట్లు రాగా, కవితకు 67,000 ఓట్లు వచ్చాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు 87,000 ఓట్లు రాగా, కవితకి 64,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 23,000 ఓట్లు మైనస్ అయ్యాయి. అన్నీ తానై చూడాల్సిన మంత్రి వేముల ప్రశాంత్ తన సొంత నియోజకవర్గమైన బాల్కొండలో 73,000 ఓట్లు రాగా, కవితకి 56,000 మాత్రమే వచ్చాయి. ఇక్కడ కూడా 17,000 ఓట్లు మైనస్ అయ్యాయి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గమైన ఆర్మూర్లో కూడా సుమారు 72,000 ఓట్లు జీవన్ రెడ్డికి రాగా, 40,000 ఓట్లు కవితకు వచ్చాయి. అత్యధికంగా 30,000 ఓట్లు మైనస్ అయ్యాయి. ఇక్కడ జగిత్యాలలో టీఆర్ఎస్కు 100,000 పైగా ఓట్లు రాగా, కవితకు 58,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ కవితకి దగ్గర బంధువైనా ఇక్కడ 30,000 ఓట్లు మైనస్ అయ్యాయి. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కంటే కవితకు తక్కువ ఓట్లు వచ్చినా బీజేపీ అభ్యర్థి అరవింద్ కంటే లీడ్లో ఉంది, కవితకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. కానీ అనూహ్యం ఏంటంటే రైతులకు సుమారు 96,000 ఓట్లు రావడం విశేషం. రైతులకు 1,000 ఓట్లకు పైగా 10 మందికి రాగా, 500 ఓట్లు 35 మందికి వచ్చాయి. ఇలా చాలా కారణాలతో నిజామాబాద్లో కవిత ఓటమి చవిచూసింది. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.